తెలంగాణలో జల రాజకీయాలు నడుస్తున్నాయి, జల ఖడ్గాలు దూసుకుంటున్నారు పరస్పరం కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ. ఈ దశలో కేఆర్ఎంబీకి కృష్ణా జలాల అంశాన్ని అప్పగించడం అనే పాపాన్ని మూటగట్టుకున్నది అని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ విమర్శిస్తుంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ని దోషిగా, ముఖ్యంగా కేసీఆర్ని దోషిగా చూపించే ప్రయత్నంలో భాగంగా మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారు. చాలా విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. నిన్న మొత్తం కేఆర్ఎంబీ గురించి చర్చ జరిగితే కేసీఆర్ గారు ఇంట్లో కూర్చున్నారు. కానీ వాళ్ళ కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారనే బహిరంగ సభ ద్వారా నల్గొండలో కేసీఆర్కి వెళ్తే, నల్గొండకు ఇటుపక్క దాని కరెక్ట్గా ఉల్టా దక్షిణాదికి వీళ్ళు వెళ్తే, ఉత్తరాదికి మేడిగడ్డ ప్రాజెక్టును బదనం చేస్తూ మేడిగడ్డ ప్రాజెక్టుకు కేసీఆరే బాధ్యులు అని చెప్పడం కోసం, వారి నెత్తి మీద ఈ పాపాల భైరవుడు మీరే అని చెప్పడం కోసం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా అందరు ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు పంపి మంత్రులు ఎమ్మెల్యేలు కలిసిపోదామని ఉన్నాయి నాలుగు పార్టీలు. అక్కడ మనకు తెలంగాణ అసెంబ్లీలో 64 సీట్లతో కాంగ్రెస్ ఒక సీటు, సిపిఐ సాంబశివరావు గారు 2, అట్లాగే 8 సీట్లతోనేమో బీజేపీ, 7 సీట్లతో మనకు పక్కన ఎంఐఎం, 39 సీట్లతో బీఆర్ఎస్. ఈ మొత్తం పార్టీల బలాబలాలు ఇవి. ఈ దశలో మరి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను కూడా ఆహ్వానించారు, అటు ఎంఐఎంను బీజేపీని కూడా ఆహ్వానించారు. కానీ పోయింది మాత్రం మేడిగడ్డ ప్రాజెక్టుకు బస్సుల్లో బయలుదేరి వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రస్తావించి అసెంబ్లీలో చెప్పి పర్మిషన్ తీసుకొని అందరూ పోలం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మనకు జలవనరుల శాఖ మంత్రి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పార్టీ నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారితో పాటు మరి అక్కడి స్థానిక ఎమ్మెల్యే, ఇట్లా అసెంబ్లీలో కూడా నాయకుడైన మన శ్రీధర్ బాబు గారు అందరూ వెళ్ళారు. మొత్తం మంత్రులందరూ వెళ్ళారు, అట్లాగే ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు బస్సులో. అక్కడ చూసుకుంటే మనకు అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి కనపడింది. అంటే అంతకుముందు ఏవైతే ఆరోపణలు చేసిండ్రో అవన్నీ ఆరోపణలు సభాసాక్షి చేసిండ్రు, బయట చేసిండ్రు, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడిండు, నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడిండు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. ఇవన్నీ అయిపోయినాయి. కొత్తగా అక్కడ తీసుకెళ్ళడం ఎందుకంటే దాన్ని చూపించడానికి అన్నారు. మేడిగడ్డ ఒకటే చూపించి మొత్తం అంతా కొలాప్స్ అయింది చూపించడానిక, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవగాహన తీసుకురావడానికి, అంటే అవగాహన కోసం అయితే కాదు, స్పష్టంగా అర్థమవుతుంది. అవగాహన కోసం అయితే విదేశీ ప్రతినిధులను, జర్నలిస్టులను, సర్పంచ్ను, అప్పుడు కదా పోలవరం, ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు మొత్తం కుప్పటి నుంచి మొదలుకొని రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి ఒక్కొక్క 2 బస్సులు 3 బస్సులు పెట్టి చూపించేవాడు చంద్రబాబు నాయుడు గారు, మంత్రాలను అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పి. సేమ్ అదే పాలసీని కాళేశ్వరం ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతం మార్వెల్ అని చెప్పి డిస్కవరీ ఛానల్లో కూడా వచ్చిందని చెప్పి, సర్పంచ్ నుంచి మొదలుకొని వార్డు మెంబర్ నుంచి మొదలుకొని అనేక మందికి అధికారులకు అనధికారులకు ఇది అదొక యాత్రాస్థలంగా మార్చిన ఘనత కేసీఆర్ గారి. కుంగిపోయాక అంటే విజయానికి అందరూ తండ్రులే, అపజయం అనాథ అన్నట్టు, ఎప్పుడైతే 2024 తర్వాత ఏం జరిగిందో మొత్తం మీద కేసీఆర్ గారు దాని విషయాలు మాట్లాడకుండా ఉండిపోయారు. ఇవాళ్ళే మాట్లాడారు నల్గొండ సభ సాక్షిగా, అంతకుముందాక మాట్లాడలే. కానీ దీన్ని ఆసరా చేసుకొని కేఆర్ఎంబీ పాపం తమ మీద పడకుండా మరి ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం దాన్ని పెద్దగా హైలైట్ చేద్దామని ఇటు పక్కనే వీళ్ళు వెళ్ళారు ఉత్తరాదికి. ఉత్తరాది కాంగ్రెస్, దక్షిణాదికి బీఆర్ఎస్ పోయిండ్రు. ఈ రెండు పరస్పర విరుద్ధంగా చేస్తున్న క్రమంలో మరి అక్కడికి వెళ్ళి ఏం సాధించారు కాంగ్రెస్ వాళ్ళనే ఒకటి వస్తుంది. 2 సభలు ఒకేసారి పెట్టుకోవడం వల్ల అన్ని టీవీ ఛానళ్ళు మొదటగా బీఆర్ఎస్ సభకు, ముఖ్యంగా పులిరాజా బయటకు వచ్చిండు, మరి కేసీఆర్ గారు మాట్లాడకపోతే ఒక సంచలనమే, మాట్లాడితే ఇంకో సంచలనం అని చెప్పి వారి మాటలు వినడానికే అన్ని టీవీ ఛానళ్ళ ద్వారా ప్రజలు సిద్ధంగా ఉండి మాట్లాడారు. అది తుస్సుమన్నదా, పేలిందా, లేకుంటే పేలలేదా, అది ప్రజలు నిర్ణయిస్తారు. మొత్తం మీద మాట్లాడింది మాత్రం మాట్లాడారు, కొంత హెచ్చరికలు చేశారు, రైతు బంధు గురించి మాట్లాడారు, రకరకాల అక్కడ మాట్లాడారు. మనం ఈ ప్రస్తుత విషయానికి వస్తే మరి మేడిగడ్డకు వెళ్ళి వీళ్ళు సాధించింది ఏమిటి అంటే, ఒకటేమో చెప్పిన విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పారు ఏం జరిగిందనేది, కొత్త ఏం చెప్పింది ఏం లేదు. 2, అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పించే ప్రయత్నం చేశారు, కేవలం దాన్ని మేడిగడ్డకే పరిమితం చేశారు. అప్పటికి రేవంత్ రెడ్డి గారు 1-2 సార్లు అధికారిని అడుగుతుంటే అధికారి దగ్గర కొన్ని సమాధానాలు లేవు,
8,000 కోట్ల రూపాయలు పది సంవత్సరాల కరెంటు బిల్లు ఖర్చు అవుద్ది అంటే ఏదో వేగ చెప్పాడు. ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చారు అంటే సరిగ్గా అప్రాపరేట్గా ఫిగర్స్ చెప్పండి అంటే చెప్పలేకపోయిండు. ఇవన్నీ కూడా ఆ లూప్ మన ల్యాక్స్ ఉన్నాయి, ఒక రకంగా చెప్పాలంటే ఆ లూప్ హోల్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు కరెక్ట్గా ప్రిపేర్ కాలే, అంటే వీళ్ళు ఊహించింది ఒక రకంగా, దాన్ని ఎట్లా బదనాం చేద్దాం అనుకున్నది కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ. వాళ్ళు అక్కడ స్పందించింది ఓ రకంగా ఉన్నది, కానీ స్పష్టంగా ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే ఇప్పటిదాకా గత ప్రభుత్వం మసి ఊడ్చి మారేడుకాయ చేసింది, మేడిగడ్డ ప్రాజెక్టు అద్భుతంగా మా ఉన్నదని చెప్పింది, కానీ అందులో అవినీతి ఉన్నది, అవినీతి ద్వారా మొత్తానికి ప్రాజెక్ట్కే ముప్పు వచ్చే ప్రయత్నం ఉన్నది అని ఒకటి అర్థమైంది. ఆ ప్రాజెక్ట్ ఎంత డ్యామేజ్ అయింది అనేది మాత్రం ఈ బృందం పోవడం వల్లనే వెలుగులోకి వచ్చింది, అది ఒప్పుకోవాలి. కానీ వెలుగులోకి వచ్చిన దానికన్నా ముందే ఇవన్నీ ఏవైతే మాట్లాడాల్సి వచ్చి అన్నీ మాట్లాడేశారు. ఇప్పటికే కొత్తగా ఆడ మాట్లాడడానికి నాయకులకు మిగిలేదు, అధికారులకు అంతకన్నా మిగిలేదు. కనుక అధికారులు కూడా ఏం చెప్పారు అంటే గతంలో అధికారులు ఎవరైతే తప్పుదారి పట్టించారో ప్రభుత్వం మారిన తర్వాత కూడా అంతకుముందున్న ప్రభుత్వంలో పాపాల భైరవులు రాజకీయ నాయకులంతా ఈ అధికారులు కూడా అంతే. కనుక అధికారులు నిజమైన వాస్తవ లెక్కలను కానీ వాస్తవ విషయాలను కానీ ప్రభుత్వానికి కొత్తగా చెప్పడం లేదు అనే దాంతోనే ఐఎన్సి మురళీధర్ గారిని వెంకటేశ్వరను బయటకు పంపించడం చూసాం మనం. ఇప్పుడు కొత్తగా వచ్చిన అధికారులకేమో అవగాహన లేదు, అవగాహన ఉన్న అధికారులేమో తప్పుదారి పట్టించారు ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని. కనుక ఇదంతా చూస్తే కొండను తవ్వి ఎలకని పట్టినరా అనిపిస్తుంటుంది. అక్కడికి వెళ్ళి కేఆర్ఎంబి ప్రతిగా ఇటు మేడిగడ్డ కుంగుబాటు చూపించి కేసీఆర్ని బదనాం చేద్దామనుకున్న రాజకీయ ఉద్దేశం నెరవేరింది. కానీ దీని మీద ఎంక్వైరీ చేసి నిజంగా వాట్ నెక్స్ట్ ఏం జరగాలో తేల్చలేకపోయిందని నేను అంటున్నాను. లేదా శ్వేతవత్తను ప్రకటిస్తారు, ఇందులో ఎంత నష్టం అని చెప్తారు. మొన్నదాకా 1,00,000 కోట్లు నీళ్ళలో పోయినాయి గోదావరిలో పోసేసి అన్నారు. కానీ వాస్తవం అనుకోకుండానే రేవంత్ రెడ్డి గారు నోట వచ్చింది. ఆయన దీన్ని 4,000 పైచిలకు కోట్లు ఖర్చు అయినాయి ఈ మేడిగడ్డ బ్యారేజ్కు. ఈ 4,000 కోట్లకు మళ్ళీ ఇప్పుడు మొత్తం కట్టాలంటే 6,000 కావచ్చు 7,000 కోట్లు కావచ్చు, అప్పటి ధరలకు ఇప్పటి ధరలకు తేడా ఉంటుంది. కనుక ఇది నష్టమేనా అని అడిగింది. కరెక్ట్. అదొక్కటి కాకుండా విలేకరులు కూడా ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఇది ఒక్కటే కాదు, పైన ఉన్న పేర్లు లక్ష్మీ సరస్వతి పేర్లు పెట్టారు, కానీ ఆ పేర్లు పక్కన పెడితే మనకు మేడిగడ్డ బ్యారేజ్, తర్వాత దాని మీద అన్నారం బ్యారేజ్, దాని మీద సుందీల, అట్లాగే కన్యేపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ బ్యారేజ్ పైన కాళేశ్వరం పక్కనే, తర్వాత అన్నారమ్మల పంప్ హౌస్, ఇవన్నీ చూసుకుంటే మనకు కన్యేపల్లి పంప్ హౌస్ మునిగింది కదా, అన్నారం అంటే సరస్వతి బ్యారేజ్ దాని కింద నుంచి నీళ్ళు వచ్చినాయి కదా, వీటి గురించి కూడా ఎందుకు చెప్పలేదు మీరు అని విలేకరులు అడిగారు. అంతే కరెక్టే, అదే టెక్నాలజీని కట్టారు కనుక అవి కూడా అట్లాగే ఉండొచ్చు, వాటి మీద కూడా పరిశీలిస్తామన్నారు. కానీ హరీష్ రావు గారు ఒక మంచి సూచన చేశారు, అయ్యా కాళేశ్వరం అంటే కేవలం ఒక బ్యారేజ్ కాదు, మెడిగడ్డే కాదు, కాళేశ్వరం అంటే 3 పెద్ద బ్యారేజ్లు, డ్యామ్కు తక్కువ బ్యారేజ్కి ఎక్కువ, 15 టీఎంసీల నీళ్ళు నిల్వ చేసే బ్యారేజ్లు అవి, అట్లాగే 15 రిజర్వాయర్లు, 23 సబ్స్టేషన్లు, దాదాపు 250 టన్నెల్స్ కాలువలు, 49 కిలోమీటర్ల టన్నెల్స్, 2 టీఎంసీలు ఎత్తిపోయడానికి అవసరమైన కాలువలు, ఒకదాని నుంచి ఒకటి ఎత్తిపోస్తూ మరి చైన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, చైన్ ఆఫ్ రిజర్వాయర్స్, చైన్ ఆఫ్ సబ్స్టేషన్స్ ఇవి ఉన్నాయి. దీన్ని మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు కాదు ఇప్పటిదాకా అనేది కూడా వచ్చింది. కనుక కొండను తప్పి ఎలకని పెట్టింది, ఇవన్నీ కూడా బయట చెప్పినాయి. కనుక ఇవన్నీ చూపించుకొస్తే అభివృద్ధి తెలిసేది కదా అని హరీష్ రావు సూచన. కాదు కాదు, మేము అదే చూపెడతాం, ఎక్కడ లోపం ఉందో రంధ్రాలు వేసిన ఎక్కడ చేయాలని అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు మండి పట్టుబడిపోయారు. చివరికి ఏం తెలిసిందంటే అవినీతి జరిగింది, బ్యారేజ్ కుంగింది, రైట్. ఇదంతా తెలిసిందే, ఉన్న వాస్తవాన్ని మళ్ళీ ఒకసారి చెప్పింది అంతే తేడా. కానీ అందరూ ప్రజాప్రతినిధులు ఎంఐఎంతో సహా పోవడం, బీజేపీ టీఆర్ఎస్ బహిష్కరించడం జరిగింది, ఎంఐఎం కూడా పోవడంతో ఇప్పుడు రేపు పొద్దున ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తుందని అపోహ వస్తుంది. రేపు పొద్దున కాదు కాదు మేము మా ఫ్రెండ్షిప్ మాకు ఉన్నది అని చెప్పి ఎంఐఎం బీఆర్ఎస్ అంటున్నది, అది రాజకీయ కూడా. కానీ ఇక్కడ పోయి కొండంద వీళ్ళకన్నా పెట్టినట్టు వీళ్ళు ఏం చేశారంటే రేపు అసెంబ్లీ సాక్షిగా మేడిగడ్డ మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయంలో ధీటుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఇటు పక్కన కూడా మరి హరీష్ రావు సాగునీటి శాఖ మంత్రిగా 5 ఏళ్ళు తర్వాత కేసీఆర్ గారు చేసినా కూడా దాని వెనుక ఉన్నది సాగునీటి మంత్రులు వేరే వాళ్ళు కాకుండా హరీష్ రావు ఉండడానికి మనకు అర్థమవుతుంది. ఈ రకంగా వారు ఎదుర్కోవచ్చు, రాజకీయంగా సమస్యలు ఎదుర్కోవడం వేరు, వాట్ నెక్స్ట్ అనడం వేరు. ఇవాళ కొండందవి ఎక్కడ పట్టకండి, మీరు వాట్ నెక్స్ట్, ప్రజలకు రైతులు ఏం పాపం చేశారు వాళ్ళు నీళ్ళు అందించండి అని కేసీఆర్ గారు నిన్న ఇవాళ మనకు నల్గొండ సభ సాక్షిగా మాట్లాడారు. అంటే ఇప్పటికైనా సరే 5,000 క్యూసెక్ల నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి, మీరు అక్కడ నిల్వ చేయాల్సిన అవసరం లేదు, కనీసం మట్టి కట్ట ఆయన నిర్మించి అక్కడి నుంచి నీళ్లు తోడిపోయండి, రైతులను అన్యాయం చేయకండి, రైతుల పంటలు ఎండబెట్టకండి అన్నారు. విమర్శలు పక్కన పెడదాం,
ఆ ప్రాజెక్ట్ సంగతి తేల్చే ప్రయత్నం పక్కన పెడదాం. ఇప్పుడు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే, గతంలో లాగా మొన్నటిదాకా అన్ని పంటలకు నీళ్ళు ఎట్లా అందించారో ఆ పని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. దానికి అనుగుణమైన చర్యలు ఏమైనా తీసుకోవాలి. అంటే వదనాన్ని చేసి బట్టగాల్చి వేయడం వేరు, దీన్ని మళ్ళీ ప్రత్యామ్ ప్రభుత్వం ఎవరున్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కనుక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు కాదు. పరిష్కరించాల్సింది రేవంత్ రెడ్డి గారు. పాటు చేసింది వాళ్ళు కావచ్చు, కొత్తగా వీళ్ళు ప్రభుత్వంలో రావచ్చు, కానీ ఆ బాధ్యత ఎవరిది అంటే ప్రభుత్వాన్ని. కనుక రైతులను నష్టపరచకుండా వెంటనే వాట్ నెక్స్ట్ అని ఆలోచించి, విమర్శలు వేరు, ఎంక్వైరీలు వేరు, ధనం వేరు, రికవరీ వేరు, అధికారులను సస్పెండ్ చేయడం వేరు, ఆ చర్యలు తీసుకోవాలి. ఎవరు వద్దన్నారు, కానీ వాళ్ళు తాత్కాలికంగా వెంటనే ఈ నీళ్లను ఎత్తిపోయడం ఎట్లా, దీని ద్వారా ప్రజలకు ముఖ్యంగా రైతులకు సాగునీళ్ళు అందించడం ఎట్లా, ఆ ఆలోచన చేస్తే బాగుంటుంది. లేకపోతే కొండందవ్యులు కనబట్టి కేవలం రాజకీయ బదనాం చేయడానికి, టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను బదనాం చేయడానికి, కేసీఆర్ను దిట్టడానికి ఉపయోగించుకున్నారని అర్థమవుతుంది. ఈ అవినీతి చర్య, అవినీతి మీద ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే దోషులుంటే వాళ్ళు శిక్షించాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఎవరు ఒప్పుకోరు. దీన్ని ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని విచారణ జరిపి, సిట్టింగ్ జడ్జి అనేది వట్టి నినాదమే కాదు, హైకోర్టు కూడా చెప్పేసింది మీరు రిటైర్డ్ జడ్జిని ఇస్తాను చేసుకోపోమని. కనుక ఆ రకంగా మరి ముందుకెళ్ళి మొత్తం మీద ఈ పాపాలకి బాధ్యులు ఎవరు, ఈ పాపానికి బాధ్యులైన ప్రజాధనాలను దుర్వినియోగం చేయడం వల్ల ఏం జరిగింది అని చెప్పి తేల్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదే. నమస్కారం.